ओम ज्ञानतिमिरांध्यस्य ज्ञानांजना ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यामनोऽभीष्टं स्थापितं भूतले स्वयंरूपा कदा मह्यं ददाति स्वापदाम्बिकम्। वन्दे श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु श्रीरूपं साधुचरतां सहगणानुजानन्दं सजीवं साद्वैतं भावदूतं परिजनां सहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणा ललिताश्रीशाकान्तां। हे कृष्णा कृष्णा दीनवन्दो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोस्तुते। तपश्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। कृपादुर्भ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीवैता श्रीवासव हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा रामा हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासमुदीरय देवीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो भावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्याय गौरविते नमः। नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमः पङ्कजाङ्ग्रे नमो ब्राह्म्याय देवाय गोब्रह्मणाय हिताय च जगताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः विष्णुपदाय कृष्णभक्ताय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे
पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा कृष्णा दर्पणमार्जनं भवमहाभवाग्निनिर्वापणम् श्रेयः चन्द्रिका वितरणं विद्यावनुजीवनम् आनन्दामुदिवन्दनं प्रतिपदं पूर्णामृतस्वादनम् सर्वात्मासपनं परं विजयते श्रीकृष्णसङ्कीर्तनम् बहुधा निज सर्वशक्तिस्मरणेन कालादृशी तव कृपा भगवान् ममापि दुर्दैवं विदुषं विहजनिनुराग तृणमादपि सुमीतेन तरुरुपि सहिष्णुना कृपया तव पाद पंकज स्थित धूलि सदृशं विचिन्तया नमोत श्रुधारया वदनं गद्गद हृदाय गिरा कुलैर्विचितं बहु कदा तव नाम गृहे भविष्यति यदायितं निमशेन चक्षुरा प्रवृषायितं जगत्सर्वविरहणे आश्रिवापादलं विनास्तु माम् आदर्शनं महतं करोतु यथार्थता वा विदधातुलं पटो मत्प्राणनादस्तु स एव नापर हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे वंदे परम आनंद परम हरे कृष्ण క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. నాకు ఒకటే కంప్యూటర్ ఉంది, సో ఎవరెవరికి ఒక్క నేను లేకపోతే నాకు చెప్తుంది. సో ఉన్నారు సరే, ఇక్కడ ప్రభామాతాజీతో స్టార్ట్ చేసుకోవాలి. కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి కదమ్మా ఇవాళ. 57వ అధ్యాయము. సో ఇదే స్క్రీన్ మీద ఉంటాను, నాకు చాప్టర్ స్క్రీన్స్ కూడా లేవు తయారు చేసుకోలేకపోయింది. సరే, 57వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందామా. ప్రభామాత హరి కృష్ణ శ్రీమద్ భగవద్గీత దశమ స్కందం 57వ అధ్యాయం. సత్రాజిత్ వద మణి తిరిగి లభ్యమొక్క. సత్రాజిత్ వదనానంతరము శ్రీకృష్ణుడు శతధనువుని వధించుట, అక్రూరునిచే సమంతకమణిని తిరిగి ద్వారకకు తెప్పించుట అనే విషయములు ఈ అధ్యాయంలో వివరింపబడి. పాండవులు అక్క ఇంట్లో దగ్ధమై మరణించరని విని శ్రీకృష్ణుడు తాను సర్వజ్ఞుడైనందున ఆ సమాచారం అసత్యమని ఎరిగి ఉండను లోకాచారం అనుసరించి బలదేవులతో కూడి హస్తినాపురములకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ద్వారకలు లేకపోవుటను గాంచిన అక్రూర కృతవర్మలు సత్రాజిత్తు నుండి సమంతకమణిని అపహరించమని శతధనువుని ఉసిగలిపి వారి మాటలచే మోహగ్రస్తుడైన శతధనువుడు నిద్రించుచున్నట్టు సత్రాజిత్తును వధించి మణిని అపహరించింది. తండ్రి మరణమచే శోకతత్రులైన సత్యభామ హస్తినాపురమునకు వెళ్ళి
ఈ దుఃఖ పూర్ణమగ వార్తను శ్రీకృష్ణునికి తెలిపిన. అప్పుడు శతధనువుని వధించుడికే శ్రీకృష్ణుడు బలదేవునితో కూడి ద్వారకకు వచ్చాడు. శతధనువుడు అక్రూర కృతవర్ముల చెంతకు వెళ్లి వారి సహాయం అడిగింది. కానీ వారు దానికి తిరస్కరించగా అతడు మణిని అక్రూరుని చెంతనే వదిలి ప్రాణ భయంతో పారిపోయింది. కృష్ణ బలరాములు అతనిని వెంబడించారు. శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో వాని శిరమును ఖండించు. కానీ మణి వాని చెంత కనబడకపోయినంతగా దానిని అతడు ఎవరి చెంతనో దాచి ఉండవచ్చని బలదేవుడు పలికింది. కనుక దానిని వెదుకుటకు ద్వారకకు వెళ్ళమని శ్రీకృష్ణుడితో పలికి అతడు తాను విదేహ రాజును చూచుటకు వెడదలని పలికింది. ఆ విధముగా బలరాముడు మిదిలికి ప్రయాణమే వెడలి అచ్చటనే కొలద సంవత్సరములు వసించాడు. ఆ సమయంలోనే అతడు దుర్యోధనుడికి గదాయుద్ధమును నేర్పాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి సత్రాజిత్తునికి అంత్యక్రియలు వందనించాడు. శతధనువుడు వధింపబడిన విధమును వినిన అక్రూర కృతవర్ములు ద్వారకకును వదిలి పారిపోయాయి. అప్పుడు శీఘ్రమే ఆధ్యాత్మికాది వివిధ తాపములు ద్వారక ఎందు మొదలయ్యాయి. అక్రూరుడు వెళ్లిపోవటే ఆ కష్టములన్నిటికీ కారణమని పౌరులు తెలిసారు. ఒకప్పుడు కాశీ నగరంలో క్షామం ఏర్పడగా ఆ సమయమున అచ్చటకు వెడలిన అక్రూరుని తండ్రికి కాశీరాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాను. అట్టి కానుకకు ఫలితంగా క్షామం అంతరించి ఉండదు అని పురవృద్ధులు పలికారు. అక్రూరునికి కూడా తండ్రి అంతటి ప్రభావం ఉండవచ్చునని తలిచిన ఆ వృద్ధులు అతనిని వెనుకకు తీసుకుని రావాలని పలికారు. ఉపద్రవములకు ముఖ్య కారణం అక్రూరుడు నగరమును విడిచిట కాదని శ్రీకృష్ణుడు ఎరిగి ఉండను. ఆయనను అతడు అక్రూరుని ద్వారకు తిరిగి పిలిచి యథావిధిగా పూజించి ప్రియ వాక్కులతో పలకరించి పిదప అతనితో శతధనువుడు మనని నీ చెంత ఉంచినాడని నేను ఎరుగుతున్నాను. శత్రాజిత్తునికి పుత్రులు లేనందున అతని సంపద పుత్రిక సంతానమే అధికారులు అగుదురు. ఆయనను ఈమెను నీ చెంతనే ఉంచుకోవడం ఉత్తమం, కానీ ఒక మారు దానిని బంధువులకు చూపమని అని పలికాను. అక్రూరుడు సూర్యనోలే ప్రకాశించున్నట్టు మన్ని శ్రీకృష్ణుని కోసుకుని దానిని ఒక మారు బంధువులకు చూపిన ఆ దేవదేవుడు తిరిగి దానిని అక్రూరునికే విచ్చేసాడు. హరే కృష్ణ ప్రభుజీ, అమ్మా అమ్మా ఇందులో అక్రూరుడు మనకి ముందులో కనపడిన అక్రూరుడు ఒకడేనా? కాదని అనుకుంటున్నానమ్మా. అంటే అతనికి ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు అదే కలిగింది? అదే అందుకని మనకి ఇది సమ్మరియే కదా, క్లాస్ ముందుకెళ్తే క్లారిటీ వస్తుందేమో అని నేను అదే అక్కడే అదే క్వశ్చన్ మీద ఆగి ఉన్నాను. కాదు కాదు అని డిసైడ్ చేసుకున్నాను. ముందుకు చదివితే మనకు కొత్త క్లారిటీ వస్తుందని చెప్తాం. హరే కృష్ణ ప్రభుజీ. 1వ శ్లోకం. శ్రీ బాదరాయణ రువాచ విజ్ఞాతార్థోపి గోవిందో దగ్ధానాఖర్ద్య పాండవాన్ కుంతీం చ కుల్యకరేణ కరణే సహరామౌ యయౌ కురూన్. అనువాదం. శ్రీ బాదరాయణ పలికను. పాండవులు కుంతీదేవి అగ్నిలో దగ్ధమై మరణించిరనడి వార్తను వినినంతట గోవిందుడు వాస్తవమునకు జరిగినదేమిటో పూర్తిగా నెరిగినను తన పైన గల కుల బాధ్యతలను నెరవేర్చుటకు బలరాములతో కూడి కురురాజ్యమునకు వెడలెను. భాష్యము. పాండవులు వారి జనని కుంతీదేవి అగ్నిలో దగ్ధమై మరణించారనడి తప్పు వార్తను లోకమంతయు వినినప్పటికీ దుర్యోధనునిచే పన్నబడిన హత్యా కుతంత్రమును పాండవులు తప్పించుకునేదని శ్రీకృష్ణ పూర్తిగా నెరిగి ఉండెను. 2వ శ్లోకం. వారిరువురు భీష్ముని కృపాచారుని విదురుని గాంధారిని ద్రోణుని కలుసుకొనిది. అయ్యో ఎంతటి కష్టము కలిగినది అని పలుకుచు కృష్ణ బలరాములు వారితో సమానముగా దుఃఖమును ప్రకటించిరి. భాష్యము. హత్యాయత్నములో పాల్గొనిన వారు మాత్రము పాండవుల మరణ వార్తను విని ఎంత మాత్రము దుఃఖించలేదని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. కానీ ఇతడ ప్రత్యేకంగా పేర్కొనబడినట్టు భీష్ముడు, కృపుడు, విదురుడు, గాంధారి, ద్రోణుడు మాత్రము ఈ దుర్ఘటనను విని నిజముగా దుఃఖితులైరి. 3వ శ్లోకం. రాజా, ఈ అవకాశమును అదనుగా కొనిన అక్రూర కృతవర్మలు శతధన్వని చెంతకు వెడలి అతనితో శమంతకమణిని ఎందుకు తీసుకొనకూడదు అని పలికిరి. భాష్యము. కృష్ణ బలరాములు ద్వారకలో లేరు కనుక సత్రాజిత్తును వధించి మణిని అపహరించవచ్చునని అక్రూర కృతవర్మలు వాదించిరి. నీవు మా కన్నను మిగిలిన ధైర్యవంతుడవు కనుక నీవు అతనిని వధింపు అని పలికి వారిరువురు శతధన్వని ముఖస్తుతి చేసి ఉండవచ్చునని శ్రీల శ్రీధర స్వామి పేర్కొనిరి. 4వ శ్లోకం. సత్రాజిత్తు తన రత్నం వంటి కన్యను మాకొసగదనని పలికినను మమ్ము తృణీకరించి పిదప ఆమె కృష్ణునకు వసగినాడు. ఆయనచో అతడేళ తన సోదరుని అనుసరించరాదు. భాష్యము. సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఘోరముగా వధింపబడినందున తన సోదరుని అనుసరించుట అను దాని
ఆశయము సుస్పష్టము అనగా ఇది హత్యా కుతంత్రము. అక్రూర కృతవర్మలు ఇరువురును భగవానుని విశుద్ధ భక్తులని సుప్రసిద్ధము కనుక వారి ఇట్టి అసాధారణముగు వ్యవహారములకు కొంత వివరణము అవసరమగును. ఆచార్యులు దాని ఇట్లు వసగిరి. అక్రూరుడు పరమ భాగవతుడే అయినప్పటికి శ్రీకృష్ణుని బృందావనము నుండి తీసుకుని పోయిన కారణమున గోకులవాసుల క్రోధమునకు బలి కావలసి వచ్చినని శ్రీల జీవగోస్వామి పలికిరి. కృతవర్మ కంసులు ఇరువురును భోజవంశీయులు అయినందున కృతవర్మ అతనితో సాంగత్యమును నెరపిన వాడే ఇప్పుడు అట్టి అవాంఛిత సాంగత్యము వలన కష్టముల పాలైనాడని ఆయన పలికిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వేరే విధముగా దీనికి వివరణము నసుగిరి. సత్రాజిత్ శ్రీకృష్ణుని అవమానించి ఆ దేవదేవుని గురించి ద్వారకలో వదంతులు చాటినందున అక్రూర కృతవర్మలు ఇరువురు అతని ఎడ వృద్ధులయుండిరి. శ్రీకృష్ణుడు సుందరియగు సత్యభామను వివాహమాడినందున సాధారణ పరిస్థితులలో అక్రూర కృతవర్మలు మిగులు ఆనందించి ఉండవలసినది. విశుద్ధ భక్తులైనందున వారు ఈ వివాహమును గురించి నిజంగా అప్రసన్నులవుట గాని లేదా భగవానునికి విరోధులవుట గాని జరుగురాజాలదు. కనుక దేవదేవునికి విరోధులుగా వర్తించటంలో వారికి ఏదో ఉత్తర ఉద్దేశం ఉండి ఉండవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఐదవ శ్లోకం. ఆ విధముగా వారి సలహాచే బుద్ధి ప్రభావితము కాగా పరమదుష్టుడు శతధనుడు ధన్ముడు నిద్రించుచున్నట్టు సత్రాజిత్తును కేవలము లోభవశమున వధించెను. ఈ ప్రకారము ఆ పాపి తన ఆయువును తగ్గించుకునేను. భాష్యము. శతధన్వుడు ప్రవృత్తిరీత్యా దృష్టబుద్ధి కలిగినవాడు, సత్రాజిత్తును మిగిలిన ద్వేషించువాడు అయ్యుండెనని అసత్త మహా అను పదము సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఆరవ శ్లోకం. సత్రాజిత్తు అంతఃపురంలోని స్త్రీలు ఆక్రోశించుచు అనాథల వలె విలపించుచుండగా పశువులను చంపి వెడలెడి కషాయవాని వలె శతధన్వుడు మణిని తీసుకుని వెడలెను. ఏడవ శ్లోకం. సత్యభామ మృతురగు తన తండ్రిని గాంచినంతట శోకమగ్నురాలు అయ్యను. నా తండ్రి అయ్యో నేను హతురాలనై తిని అని విలపించుచు ఆమె మూర్ఛితురాలయ్యను. భాష్యం. తండ్రి మరణం పట్ల సత్యభామ యొక్క వేదనాపూర్వకము భావములు మాటలు శ్రీకృష్ణుని లీలాశక్తి చే ప్రేరితములైనవని శ్రీల జీవగోస్వామి అభిప్రాయపడి శతధన్వనీయుడు భగవాన్ని ఉగ్రముకు ప్రతిక్రియకు అది సన్నద్ధము చేయుచున్నది. ఎనిమిదవ శ్లోకం. సత్యభామ తన తండ్రి మృతకళేబరమును పెద్ద తైలపూర్ణ పాత్రలో ఉంచి హస్తినాపురమునకు విడలి పితృవధన గురించి శ్రీకృష్ణునకు దుఃఖముతో తెలియజేసింది. ఆ దేవదేవుడు పరిస్థితిని అదివరకే ఎరిగి ఉండెను. తొమ్మిదవ శ్లోకం. రాజా కృష్ణ బలరాములు ఆ వార్త విన్నంతట అయ్యో మాకెంతటి గొప్ప కష్టము కలిగి వాటిల్లనేది అని పలికిరి. ఆ విధముగా నరలోక రీతిని అనుకరించుచు అశ్రుపూర్ణ నయనములతో వారు విలపించిరి. పదవ శ్లోకం. పిమ్మట దేవదేవుడు భార్యతోనూ అగ్రజునితోనూ కలిసి తన పురమునకు తిరిగి వచ్చెను. ద్వారకకు చేరిన పిమ్మట అతడు శతధన్వుని వధించి వారి నుండి మణిని తీసుకుంటూ సన్నద్ధుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రమూడు ప్రభు ఉన్నారమ్మా. పార్వతీమాతాజీ, పార్వతీమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతా. పదకొండవ శ్లోకము. తను వధించుటకు శ్రీకృష్ణుడు సన్నద్ధుడయ్యనని తెలుసుకున్న శతధన్వుడు భయవిహ్వలుడై అయ్యను. ప్రాణరక్షణకే అతడు కృతవర్మను చేరి సహాయమును కోరెను. కానీ కృతవర్మ అతనితో ఇట్లు పలికెను. 12-13. కృతవర్మ పలికెను. ఈశ్వరులకు కృష్ణ బలరాముల పట్ల అపరాధమనర్చుటకు నేను సాహసింపను. నిజమునకు వారికి కష్టమును కలిగించేడు వాడు ఎట్లు శుభమును బడయగలడు? వారి ఎడ ద్వేష కారణముననే కంసుడు అని అనుచరులు ధన ప్రాణములను కోల్పోయేది. వారితో 17 మార్లు యుద్ధం చేసిన 17 మార్లు యుద్ధం చేసిన పిమ్మట జరాసంధునికి ఒక్క రథమునైనా మిగులలేదు. భాష్యము. ఈశ్వరుల సంకల్పమునకు విరుద్ధముగా వర్తించుటను హేళనం అను పదము సూచించుననియు రుజినం అను పదము వారి ఎడ అపరాధమర్చటకును సూచించుననియు శ్రీధర స్వామి వివరించను. తన అభ్యర్థన తిరస్కరింపబడగా శతధన్వుడు అక్రూరుని చెత్తకేగి రక్షణమని అడిగాను. కానీ అక్రూరుడు కూడా అతనితో ఆ ఇరువురు ఈశ్వరుల బలము ఎరిగిన ఎవరినూ వారిని విరోధించును అని పలికెను.
దేవదేవుడే లేరగా ఈ విశ్వమును సృజించి పోషించి లయింపచేయుచున్నాడు. విశ్వ సృష్టికర్తలు అతని అయితే మోహితులే, అతని ప్రయోజనమునను ఎరుగుజాలరు. భాష్యము ఇరువురు ఇరువురు ఈశ్వరులు కృష్ణ బలరాములు అనేది సందర్భము తరచుగా పేర్కొనట అనున్నది శ్రీమద్ భాగవతం నందు తెలుపబడిన ఏకేశ్వర సిద్ధాంతముతో రాజీపడుట కాదని యహ ఎవ్వడు అను పదం ఏకవచన ప్రయోగం సూచించుచున్నది. వేదవాంగ్మయం నందు వివరించినట్లు అద్వితీయుడగు బలరాముడు భగవానుడు అనంతమగు రూపంలోనికి విస్తరించినను ఏకైక దేవదేవునిగా నిలిచియుండును. ఉదాహరణకు బ్రహ్మ సంహిత యందు అద్వైత మచ్యుత మనాది మనంత రూపం అనాదియు అచ్యుతుడైనను అనాదియు అచ్యుతుడైనను అద్వితీయ భగవానుడు అసంఖ్యాక రూపముల్లోనికి విస్తరించును అని తెలుపబడినది. భగవానుడు స్వయముగా విస్తరించి అగ్రజుడు బలరాముని రూపములో ప్రకటమై లీలను వరించను. అట్టి లీలలయడ ఆధారముతో శ్రీభగ్ భాగవతం ఇచ్చట ఇరువురు ఈశ్వరులు అని పేర్కొనబడింది. కానీ ఇచ్చట చరమ విశేషమేమనగా స్వయం భగవానుడు శ్రీకృష్ణుడే ఆదిదేవుడు పరతత్వముడై ఉన్నాడు. 16వ శ్లోకం. సప్తవర్ష ప్రాయునిగా శ్రీకృష్ణుడు కొండను పెకిలించి బాలుడు కుక్కగొడుగుని ఎత్తిన చందం అవలీలగా దాన్ని ఎత్తిపెట్టాను. 17 హరి కృష్ణ కుసుమ మాతాజీ ఉన్నారమ్మా, చదువుతారమ్మా కుసుమ మాతాజీ, వీటిలో ఉన్నారు. సరే నెక్స్ట్ ఎవరమ్మా, లక్ష్మీనారాయణ మూర్తి చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ, కొంచెం చెప్పరండి. 17 అంటే అద్భుత 17 అండి. సరే హరే కృష్ణ. అట్టి అద్భుత కర్ముడకు శ్రీకృష్ణ భగవాను నాకు వందనములు. అతడు పరమాత్ముడు, అనంత మూలాధారము, కూటస్థుడై ఉన్నాడు. 18 ఆ విధముగా అక్రూరుడు కూడా అభ్యర్థనను త్రోసిపొచ్చగా శతధన్వుడు మహామణిని అక్రూరుని రక్షణలో ఉంచి 100 యోజనములు 800 మైళ్ళు దూరము పరుగుదీయగల అశ్వమునెక్కి పారిపోయెను. భాష్యము శతధన్వుడు ఇప్పుడు ఆ మణి తనదే అని తలచినందున దానిని మిత్రుని చెంత వదిలి వెళ్ళినాడని యస్య రక్షణలో ఉంచి అను పదము సూచించును. సూటిగా చెప్పవలనన్నచో ఇది చోర ప్రవృత్తియే. 19 రాజా కృష్ణ బలరాములు గరుడ ధ్వజముతో విరాజిల్లుడివి. తీవ్ర గతిని కలిగిన అశ్వములను పోడ్చబడినది ఎగు రథమునెక్కి గురుద్రోహి ఎగు వాని వెంబడించి. 20 మిథిలా నగరము వెలుపల గల ఉపవనమునందు శతధన్వుడు స్వారీ చేయుచున్నట్టి గుర్రము పడిపోయెను. భీతుడైన అతడు అంతటా గుర్రమును విడిచి పాదచారి అయి పరుగుదీయగా కృష్ణుడి క్రోధముతో వాని వెంట పరిగిడెను. 21 శతధన్వుడు ఇట్లు పరుగుదీయచుండగా శ్రీకృష్ణుడు కూడా వెంటబడి తన పదునైన వజ్ర చక్రాయుధముతో వాని శరమును ఖండించెను. తరువాత ఆ దేవదేవుడు శతధన్వుని వస్త్రములలో మణి కొరకు వెతికెను. 22 మణిని గానుక శ్రీకృష్ణుడు తన అగ్రజుని కడుక వెడలి శతధన్వుని వృధాగా వధించి తిమి మణి ఇచ్చట లేదు అని పలికెను. 23 దానికి సమాధానముగా బలరాముడు, నిస్సందేహముగా శతధన్వుడు మణిని ఎవరి చెంతనో ఉంచి ఉండవచ్చును. నీవు మన పురమునకు వెడలి ఆ వ్యక్తిని అన్వేషింపము అని పలికెను. 24 రాజా ప్రీతముడగు విదేహరాజును చూడగోరినని పలికిన వారే యదునందనుడగు బలరాముడు మిథిలానగరమును ప్రవేశించెను. భాష్యము కృష్ణ బలరాములు చివరకు శతధన్వుని మిథిలానగర పొలిమేరల్లో పట్టుకొనిరి. ఆ నగరరాజు తన ప్రియతమ మిత్రుడు కనుక బలరాముడు నగరములో ప్రవేశించి అతడ కొంతకాలము గడుపుటకు నిశ్చయించుకొనిన. 25 బలరాముడు అరుదెంచుటను గాంచిన మిథిలాపతి వెంటనే
ఆసనము నుండి లేచి పరమ పూజనీయుడగు అతనికి వివిధ పూజా ద్రవ్యములు నొసగి యథావిధిగా పరమ ప్రీతితో అర్చించెను. 26. ప్రియభక్తుడు భక్తుడగు జనక మహారాజుచే ఆదరింపబడిన వాడే మహాశక్తి సంపన్నుడగు బలరాముడు మిథిలా నగరములో పలు సంవత్సరములు వసించెను. ఆ సమయంలోనే ధృతరాష్ట్రతనయుడగు దుర్యోధనుడు అతని వలన గదాయుద్ధమును నేర్చెను. 27. కేశవుడు ద్వారకకు తిరిగి వచ్చి శతధన్వుని మరణమును శమంతకమణి లభింపకపోవుటను గూర్చి ప్రియతమ పత్ని అయిన సత్యభామకు ప్రియము కలిగిన రీతిలో వివరించెను. భాష్యము. తన తండ్రిని వధించిన వారికి శిక్ష పడినదని వినిన సత్యభామ సహజముగానే ఆనందించెను. కానీ ఆమె తండ్రికి చెందిన శమంతకమణి ఇంకనూ లభింపలేదు. అందువలన శ్రీకృష్ణుడు దానిని పొందుటకు కృత నిశ్చయుడై ఉండుట కూడా ఆమెకు ఆనందమును కలుగ చేసెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 28వ శ్లోకం. పిదప శ్రీకృష్ణుడు తమ బంధువుకు సత్రాజిత్తునకు అంత్యక్రియలు జరిపించను. ఆ దేవదేవుడు బంధుమిత్రులతో పాటు ఆ పారలౌకిక కర్మలలో పాల్గొనను. 29. నేరము కావించుటకు తొలుత శతధన్వుని పురిగొల్పినట్టి అక్రూర కృతవర్మలు అతడు వధింపబడుటను విని భయముతో ద్వారక నుండి పారిపోయి ఎచటనో దాగుకొని. 30. అక్రూరుని అభావములు ద్వారకయందు పలు అపశకునములు చెలరేగను. పురజనులు నిరంతరము శారీరక మానసిక క్లేశములను అధిదైవిక క్లేశములను ధరణిపైన ఇతర జీవుల వలన క్లేశములను అనుభవింపసాగి. భాష్యము. ఇచట దైవిక అను పదము మానవాతీతులకు వారిచే కలిగడి క్లేశములను సూచించును. ఈ కలతలు భూకంపములు ఉప్పెనలు లేదా అత్యంత వేడి వాతావరణము వంటి ప్రకృతి భీభత్సముల రూపమున తరచుగా ప్రకటమగును. నేటి కాలమున లౌకిక జనులు వీటిని ఉన్నత జీవులు వసగడి శిక్షగా గుర్తించక వాటికి ఏదో పార్థివ కారణములను ఆరోపించరు. ధరణిపైనున్న ఇతర జీవులు అనగా మానవులు జంతువులు కీటకములు మున్నగ వాటి చేయగలిగిన క్లేశములను భౌతిక అనే పదము సూచించును. అక్రూరుడు శమంతకమణిని తీసుకుని కాశీనగరములో వసించుటకు వెడలనని శ్రీల శ్రీధర స్వామి పలికెను. అచట అతడు దానవతిగా ప్రసిద్ధి చెందెను. అచట అతడు స్వర్ణ వేదికలపై పలు యోగ్యులకు పండితులచే యజ్ఞములను నిర్వహించను. అక్రూరుని అభావము వలననే అట్టి అసాధారణమగు ఉపద్రవములు కలిగినవి అని కొందరు ద్వారకావాసులు తలచిరి. ద్వారకలో భగవంతుని ప్రత్యక్ష సన్నిధి వలన అటువంటివి సంభవించట అసంభవమని వారు మరచిరి. భగవంతుడు ధరణికి అర్ధించినప్పుడు అతని లీలలు మానవ కర్మలను బోలెడి కారణమున అధిక పరిచయము అలక్ష్య హేతువు అనడి సూత్రమును సత్యము చేయును. పలువురు సాధు మహాత్ముల జీవన కాలములలో మరియు భగవదావతార సమయములలో కొందరు జనులు తమతో పాటు చరించినట్టి ఆ మహనీయుల ఉన్నత స్థితిని గుర్తించజాలనట్లు లేదా కొద్దిగానే అప్పుడప్పుడు గుర్తించినట్లు గోచరించుచున్నారు. కాగా వేరొక ప్రక్క భగవంతుని యొక్క అతని అనుయాయుల యొక్క నిజస్థితిని గుర్తెరిగి భాగ్యవంతులు జ్ఞానవంతులు నగు జీవులు నిక్కముగా పరమధన్యులు. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందుకు వెళ్ళిపోదాం అమ్మా నెక్స్ట్ కి. సరే శ్వేతమాత వచ్చారమ్మా లాగిన గారు. శ్వేతమాత వెళ్ళినట్టున్నారు. శారదమాత ఉన్నారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. కొంచెం ఒకసారి శ్లోకం నెంబర్ చెప్తారు. సరే అండి. 358 అండి. అంటే 358 58వ పేజీ 31వ శ్లోకం. సరే అండి ఒక్క నిమిషం. హరే కృష్ణ. 31వ శ్లోకం. అక్రూరుడు లేక
లేకపోవట వలననే ఉపద్రవములు కలిగినవని కొందరు పలికిరి. కానీ స్వయముగా తామే కీర్తించినట్టి భగవన్ మహిమలను వారు మరచిరి. మునిజన వాసులకు దేవదేవుడు వసించి ఉన్న చోట ఉపద్రవములు నిజముగా ఎట్లు కలుగగలవు? భాష్యము. ఈ శ్లోకము యొక్క అంతర్ధానము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు ఒసగిరి. స్వర్ణ వేదికలపై యజ్ఞములను నిర్వహించుట చేతను, బ్రాహ్మణులకు భూరి దానములను ఒసగుట చేతను కాశీనగరములో అక్రూరుడు సుప్రసిద్ధుడయ్యను. ఇది వినిన కొందరు ద్వారకాపురవాసులు శ్రీకృష్ణుడు అక్రూరుని విరోధిగా భావించిన వాడి దేశ బహిష్కరణ కావించనని పనిలేని మాటలు పలుకసాగిరి. తన యశస్సునకు కలిగిన ఈ క్రొత్తదైన నమ్మరానటి కలంకమును తుడిచివేయుటకే శ్రీకృష్ణుడు ద్వారకలో పలు ఉపద్రవములను సృష్టించెను. ఆ విధముగా పురజనులు అక్రూరుడు తిరిగి రావాలనని కోరుటకు ప్రేరేపితులైరి. తదనంతరము శ్రీకృష్ణుడు ఆ కార్యమును ఆదేశించెను. 32వ శ్లోకము. వృద్ధులు పలికిరి. పూర్వము ఇంద్రుడు కాశీనగరమున వర్షమును కురిపించినప్పుడు కాశీరాజు తనను చూడవచ్చి ఉన్నట్టి పఫల్కునికి తన కుమార్తె గాంధిని ఇచ్చి వివాహము కావించను. శీఘ్రమే ఆ రాజ్యమున వానలు కురిసినవి. భాష్యము. స్వఫల్కుడు అక్రూరుని తండ్రి. తనయుడు తండ్రి అంతటి శక్తిని కలిగి ఉండవచ్చునని పౌరులు భావించిరి. తాతగారు కాశీరాజుతో గల సంబంధము వలన అక్రూరుడు కష్ట సమయములో ఆ నగరమునకు వెళ్ళలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. 33వ శ్లోకం. అతనితో సమాన శక్తి సంపన్నుడగు పుత్రుడు అక్రూరుడు ఉన్న చోట ఇంద్రుడు తగినంత వర్షమును కురిపించును. నిజముగా అట్టి స్థానము ఉత్పాతములకు అకాల మరణములకు దూరమై ఉండును. 34 చదవమంటారండి. 34 చదివితే అక్రూరుడు లేకపోవుట ఒక్కటే అరిష్టములకు కారణము కాదని ఎరిగియు జనార్దనుడు వృద్ధుల పలుకులను వినినంతట అతనిని ద్వారకకు పిలిపించి ఇట్లు పలికెను. భాష్యము. శ్రీకృష్ణుడు పరమ నియామకుడు కనుక కేవలము అతని సంకల్ప మాత్రమునే ద్వారకలో కొన్ని కష్టములు పొడసూపినవనుట సుస్పష్టము. అక్రూరుని అభావముచే ఈ అరిష్టములు కలిగినట్లు బాహ్యములకు గోచరించినను శుభకరమగు క్షమంతకమని లేకపోవట కూడా దానికి కారణమే. కానీ ద్వారకానగరము శ్రీకృష్ణుని నిత్య ధామమని మనము గుర్తుంచుకునవలను. ఆ దేవదేవుడు అచట వసించడి కారణమున అది దివ్యానంద నగరమే అయి ఉన్నది. అయినను ఇహలోక రాజుగా తన లీలలను ఒనర్చుటకై శ్రీకృష్ణుడు అవసరమైనది కావించి అక్రూరుని పిలిపించెను. హరే కృష్ణ. అలాగే ప్రభుజీ. 35-36 శ్లోకములు. శ్రీకృష్ణుడు అక్రూరుని రహస్యముగా పలుకరించి ప్రియవచనములను పలికి పూజించను. సమస్తము నెరిగిన వాడు కనుక అక్రూరుని చిత్తం పూర్తిగా ఎరిగి ఉన్నట్టు భగవానుడు అంతటి నవ్వి అతనితో, ఓ దానపతి, శతధ్వనుడు శ్రీమంతముగు శమంతకమని నీ చెంత ఉంచేనంటున్నాడు. అది ఇంకను నీతోనే ఉన్నదనట సునిశ్చయం. నిజముగా ఈ విషయం నేను పూర్వమే ఎరిగి ఉన్నాను. భాష్యం. అక్రూరునితో శ్రీకృష్ణుడు ఇతడు వర్తించిన విధం వాస్తవమున కథడు గొప్ప భక్తుడిని ద్రోపరుచున్నది. 37. సత్రాజిత్తునకు పుత్రులు లేరు కనుక అతని పుత్రిక యొక్క పుత్రికలే పితృదానమునకు పొందగలరు. వారే పిండ ప్రదానం చేసి తమ తాతగారి రుణము తీర్చి మిగిలిన సంపదను తీసుకొనగలరు. భాష్యం. పితృదానమును గురించి శృతి నిర్దేశమును శ్రీల శ్రీధర స్వామి ఇట్లు పలికిరి. పత్ని దుహిత చైవ పితరో భ్రాత ప్రస్తద తచ్చుత గోత్రజ బంధు శిష్య సబ్రహ్మణ బ్రహ్మచారిణి. పితృధనము తొలుత భార్యకును, తరువాత ఒకవేళ భార్య మరణించినచో పుత్రికకు, తరువాత తల్లిదండ్రులకు, తరువాత సోదరులకు, తరువాత సోదరి పుత్రులకు, తరువాత మరణించిన వ్యక్తి గోత్రికులకు, లేదా బ్రహ్మచారులతో పాటు అతని శిష్యులకు చెందగలదు. సత్రాజిత్తునకు పుత్రులు లేనందున అతని భార్య అతనితో పాటే వదింపబడినందున పితృధనము శమంతకమనియందు అతని పుత్రికయకు సత్యభామకు ఇష్టము లేనందున అది ధర్మయుతముగా ఆమె పుత్రులకే చెందినదని తేలు విశ్వనాథ్ ఠాకూర్ గారు పలికిరి. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను అని గ్రంథమున శ్రీల ప్రభుపాది వివరించిరి. సత్యభామం అప్పటికే గర్భవతి అయి ఉన్నదనియు ఆమె పుత్రుడే మణికి నిజమైన వారసుడనియు అక్రుడు ఒకవేళ మణిని దాచిపెట్టు ప్రయత్నించినచో
దాన్ని అతను నిక్కముగా తీసుకొనలేనియు ఈ వాక్యంచే శ్రీకృష్ణ భగవాన్ సూచించను. 38-39 అయినను ఓ సువ్రతుడా, వేరెవరనూ మణిని సురక్షితంగా నుంచజాలదు, కనుక దాని నీ చెంతనే ఉండనిము. కానీ దాని గురించి నేను చెప్పిన దానిని నా అగ్రజుడు పూర్తిగా విశ్వసింపనందున ఆ మణిని ఒకసారి చూపము. ఓ మహాత్మా, ఆ రైతిగా నీవు నా బంధువులను శాంతింపజేయగలవు. స్వర్ణవేదికపై నీవు ఇప్పుడు నిరంతరము యజ్ఞములను చేయుచు కనుక నీ నీ చెంత మణి ఉన్నదని ఎల్లరూ ఎరుగుదు. భాష్యం: సత్యభామ పుత్రుడికే మణిని పొందుటకు అధికారము ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు దాని అక్రుని చెంతనే ఉంచి నిర్ణయించాడు. ఏలనని అతడు మణి వలన లభించే ధనము యజ్ఞ నిర్వహణకే నిరంతరం ఉపయోగించుచున్నాడు. స్వర్ణ ఏదికపై అట్టి యజ్ఞం నిర్వహించిన అక్రునికి సామర్థ్యం నిజముగా ఆ మణి యొక్క శక్తి సూచికమై ఉన్నది. 41 ఆ విధముగా శ్రీకృష్ణుని సమాధాన పూర్వకము వాక్కులచే సిగ్గుపడిన శఫల్కుని తనయుడు తన వస్త్రముతో దాచి ఉన్నట్టు మణిని బయటకు తీసి ఆ దేవదేవుని కొసింగెను. అది సూర్యు వలె ప్రకాశించుచుండెను. వాచ్యం: విలువైన మణి ఎంతటి కుట్రను హింసను కష్టమును కలుగు చేసినో ఆ ఈ అధ్యాయమును మనం చూడవచ్చును. కష్టరహితమైన ఈ ఆధ్యాత్మిక జీవనమును కోరిడి వారికి నిక్కముగా ఇది మంచి పాఠము. 41 సర్వశక్తిమంతుడు భగవానుడు ఈ శమంతకమణి తన బంధువులకు చూపి తనపై వచ్చిన అపవాదం తొలగించుకున్న పిమ్మట దాన్ని అక్రునికే తిరిగి ఇచ్చివేశాను. శమంతకమణి వలన భగవంతుని యశస్సు పట్ల కలిగిన సందేహములు మణిచెంతనే రెండవసారి తొలగింపబడింది. నిజముగా రెండవసారి భగవానుడు ద్వారకలో తన నీతిని నిరూపించడానికి మణిని నగరమును తెప్పించాను. శ్రీకృష్ణుని ధరణిపై అవతరించినప్పుడు సహవాసులు అతని ఎడల విమర్శలు చేసేదని ఈ ఆశ్చర్యకము సంగతి చూపుతున్నది. ఈ భగవద్గత అంతయు తప్పులేనడి ధోరణిలో కలుషితమైనది. ఇట్టి అవాంఛిత గుణతత్వం భగవాన్ ఈ అధ్యాయంలో ఎత్తి చూపాను. 42 దేవాదిదేవుడు శ్రీకృష్ణు విష్ణు భగవాని వీర్యత్వ వర్ణనతో నిండినట్టు ఈ వృత్తాంతం సమస్త పాపమును తొలగించి సర్వమంగళములను చేకూర్చును. దీన్ని పఠించినవాడు, వినినవాడు లేదా స్మరించినవాడు తన అపవాదులను పాపము తొలగించుకుని శాంతిని పడేయగలడు. శ్రీమద్ భాగవతముని సత్రాజిత్ వద మణి తిరిగి లభ్యమగుట అని దశమస్కందంలోని 57వ అధ్యాయం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల విశ్వ ఏజీ భక్తి వేదాంత స్వామి ప్రభువాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు. భాష్యము సమాప్తం. హరే కృష్ణ శ్రీకృష్ణుడు ఐదుగురు రాజకన్యలను పరిణయమాడుట. శ్రీకృష్ణుడు కాలింది మున్నకు ఐదుగురు కన్యలను పరిణయమాడిన విధము పాండవులను చూచుటకై ఇంద్రప్రస్థనమునకు వెడలిన విధము ఆ అధ్యాయం నందు వర్ణింపబడినది. పాండవులు అజ్ఞాతము నుండి బయటకు వచ్చిన పిమ్మట శ్రీకృష్ణుడు సాత్యకారి యాదవులతో కలిసి ఇంద్రప్రస్థమున వారిని చూచుటకు కావెడలను. పాండవులు ఆ దేవదేవునికి స్వాగతం నొసగి పరమానందముతో ఆలింగనము చేసుకునేది. వారి నూతన వధువు ద్రౌపది సిగ్గుతో శ్రీకృష్ణును సమీపించి అతనికి ప్రణమిల్లినది. తదుపరి పాండవులు సాత్యకారి కృష్ణ సహచరులను సముచితరీతిన అర్చించి ఆసనములొసకి స్వాగత సత్కారములను కావించిరి. శ్రీకృష్ణుడు కుంతిదేవిని కలుసుకొని ఆమెకు నమస్కరించిన పిరప ఇరువురు పరస్పరము తమ బంధువులను గురించి కుశల ప్రశ్నలు నడుగుకొనిరి. తనకు తన పుత్రులకు దుర్యోధనుడు కలుగజేసిన వివిధ కష్టములను తలచుకొనిన కుంతీదేవి శ్రీకృష్ణుడే తమకి ఏకైక రక్షకుడునని పలికినది. నీవు సమస్త జగత్తునకు శ్రేయభిలాషివి, నాది పరులది అన్నది భ్రాంతికి దూరమయ్యను. నీవు నన్ను నిరంతరము ధ్యానించడి వారిని హృదయములలో వసించి వాడివై వారి సమస్తమగు కష్టములను నశింపజేసేదవు అని ఆమె పలికినది. పిదప ధర్మరాజు అతనితో మేము పెక్కు పుణ్య కార్యములను ఉన్న కారణముననే గొప్ప యోగులకైనను దుర్లభమైనట్టి నీ పాద పద్మములను దర్శింపగలిగితిమి అని పలికాను. శ్రీకృష్ణుడు ధర్మరాజు చే ఆదరింపబడిన వాడే ఇంద్రప్రస్థములో ఆనందముతో పలు మాసములు వసించెను.
ఒకనాడు కృష్ణార్జునులు అరణ్యమునందు వేటకు వెడిలి యమునా నదిలో స్నానమాడుచు ఒక సుందరి అయిన కన్యని గాంచిరి. కృష్ణుని అభ్యర్థనపై అర్జునుడు ఆ సుందరి చెంతకు వెడలి ఆమె వృత్తాంతమును అడిగాను. నేను సూర్యపుత్రుడి కనకు కాళిందిని, విష్ణు భగవాను నే పతిగా పొందిగా గోరిన దాన్నే నేను కఠోరమకు తపస్సు నొనరించుచున్నాను. నేను అన్యుని పతిగా స్వీకరింపను. ఆ దేవదేవుడు నన్ను పరిణయ మాడునంత వరకు యమునా జలములలో నా తండ్రి నా కొరకు నిర్మించిన గృహములో వసించి ఉండదను అని ఆ సుందరియకు కన్య పలికినది. ఆ వివరములన్నింటినీ అర్జునుడు శ్రీకృష్ణునికి తెలిసినంత ఆ సర్వజ్ఞుడు ఆమెను రథముపై నెక్కించుకొనగా ముగ్గురు కలిసి ధర్మరాజు గృహంలోకి వెడలిరి. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. తదుపరి పాండవులు తమ కొరకు ఒక నగరమును నిర్మించుమని శ్రీకృష్ణుని అర్థించిరి. అంతటా ఆ దేవదేవుడు దేవతల శిల్పియగు విశ్వకర్మచే పరమాకర్షణీయముగు నగరమును నిర్మింపజేశాను. పిదప కొంతకాలము వారితోనే కలిసి ఉండి అతడు వారిని సంతుష్టులను చేశాను. తదనంతరము శ్రీకృష్ణుడు అగ్నిదేవుని ప్రీత్యర్థమై పాండవ వనమును అతనికి వసగెను. పాండవ వన దహనములకై అర్జునుడితో పలికి అతడు రథసారథి అయ్యను. అట్టి కానుకచే మిగుల సంతుష్టుడైన అగ్నిదేవుడు అర్జునునికి గాండీవ ధనస్సును, అశ్వ సమూహమును, రథమును, రెండు అక్షయ తుణీరములను, కవచమును వసగెను. పాండవ వనము దహింపబడినప్పుడు యముడను దానవుని అర్జునుడు అగ్ని నుండి కాపాడెను. దానికి కృతజ్ఞతగా యముడు మయుడు అద్భుతమగు భవన మయుడు మయుడు అద్భుతమగు భవనమును అతనికి నిర్మించి ఇచ్చెను. ఈ భవనములోనే దుర్యోధనుడు జలాశయమును నేలగా పొరబడి పూర్తిగా తడిసిన వాడై అవమానముల పాలయ్యను. పిదప శ్రీకృష్ణుడు అర్జునాది బంధువుల అనుమతిని గైకొని పరివారముతో కూడి ద్వారకకు వెడలి కాళిందిని పరిణయమాడెను. కొంతకాలము పిదప శ్రీకృష్ణుడు అవంతీపురమునకు వెడలి పలువురు రాజుల సన్నిధిలో అవంతీరాజు సోదరియు తన ఎడ మిగుల అనురక్తురాలయ్యున్నదియునగు మిత్రవిందను అపహరించను. అయోధ్య రాజ్యమున నగ్నజిత్తు అనేటి పరమధార్మికుడకు ఒక రాజు ఉండేది. అతనికి అసాధారణ సౌందర్యవతి యొక్క కన్యక కలదు. ఆమె నామము సత్య లేదా నాగ్నజితి. భయంకరములకు 7 వృషభముల గుంపును అణచిన వాడే ఆమెను చేపట్టగలడని వధువు యొక్క బంధువులు ఒక నియమమును పెట్టిరి. శ్రీకృష్ణుడు ఆ రాకుమార్తెను గురించి వినినంతట పెద్ద సైన్యమును తీసుకుని అయోధ్యకు వెడలెను. నగ్నజిత్తు అతనిని ఆదరించి వివిధ పూజోపహారములతో అర్చించెను. శ్రీకృష్ణుని గాంచినంతట సత్య వెంటనే అతనిని తన భర్తగా వరించినది. తన కుమార్తె యొక్క మనోభావమును ఎరిగిన వాడై నగ్నజిత్తు ఆమె వివాహము కృష్ణునితోనే జరగవలెనని తన మనోభీష్టమును వెల్లడి చేశాను. ఆ రాజు దేవదేవునితో, నీవే నా పుత్రికకు తగిన వరుడవు, 7 వృషభములను అణచినచో నీవు ఆమెను వివాహము చేసుకొనవచ్చును అని ఆప్యాయముతో పలికెను. పిమ్మట శ్రీకృష్ణుడు 7 రూపములలో ప్రకటమై సప్త వృషభములను అణచెను. అప్పుడు నగ్నజిత్తు తన కుమార్తెను అపారముగు వరకట్నముతో పాటుగా ఆ దేవదేవునకు వసగెను. శ్రీకృష్ణుడు సత్యను రథములో నిడుకుని ద్వారకకు ప్రయాణము కాగా వృషభములచే ఓడింపబడిన రాజులు అతనిని ఎదుర్కొన్నారు. కాని అర్జునుడు వారిని సులభముగా ఓడించగా శ్రీకృష్ణుడు నాగ్నజితితో పాటు ద్వారకకు వెడలేదు. తదనంతరము శ్రీకృష్ణుడు భద్రను స్వయంవర సభ నుండి అపహరించి పరిణయమాడెను. మద్రరాజు పుత్రికయ్యగు లక్ష్మణను కూడా దేవదేవుడు వివాహము చేసుకొనెను. హరే కృష్ణ. మొట్టవ శ్లోకం. సుఖదేవ గోస్వామి పలికెను. జనులకు తిరిగి కనిపించనట్టి పాండవులను చూచుటకై పురుషోత్తముడు శ్రీకృష్ణుడు ఒకప్పుడు ఇంద్రప్రస్థమునకు వెడలెను. సాత్యకాదుడు సకలేశ్వర్య సంపన్నుడగు అతని వెంట నుండి. హాష్యము. లాక్షాగృహమున దుర్యోధనునిచే రగిలించబడిన అగ్నిలో పాండవులు మరణించిరని కృష్ణ బలరాములు తప్ప దాదాపు అందరూ భావించిరి.
ఇప్పుడు ఆ పాండవులు తిరిగి ప్రజల మధ్య ప్రకటమైంది. అందువలన శ్రీకృష్ణుడు వారిని చూచుటకు వెడలను. రెండవ శ్లోకం. ముకుందుడు వచ్చుటను కాంచినంతటా వీరులకు కృతాతనియులు ప్రాణం తిరిగి వచ్చినప్పుడు చేతనమును పొందడి ఇంద్రియముల వలె అకస్మాత్తుగా లేచి నిలబడిరి. హాస్యం. ఇచ్చట ప్రయోగించబడిన ఉపమానము మిగుల కవితామయముగానున్నది. మనిషి చైతన్యరహితుడైనప్పుడు అతని ఇంద్రియములు పనిచేయవు, కానీ దేహము తిరిగి చైతన్యయుతము కాగానే ఇంద్రియములు తక్షణమే ప్రాణమును పడిచినవై పనిచేయుటను ఆరంభించు. అట్లే పాండవులు తమ ప్రభువుకు శ్రీకృష్ణునికి స్వాగత మసుకుట కొరకై చురుకుగా లేచి నిలబడది. మూడో శ్లోకం. ఆ వీరులు అచ్యుతుని ఆలింగనము చేసుకునగా ఆ దేవదేవుని శరీర స్పర్శ వారిని పాప విముక్తులను కావించను. అతని అనురాగ పూర్వకముగు మందస్మిత వదనమును గాంచుచు వారు పరమానందమును అనుభవించిరి. హాస్యం. పాండవులు ఏనాడును పాపయుతులు కానందున ఇచ్చట ప్రయోగించబడిన ఏన సహ అను పదము కృష్ణ విరహముచే కలిగిన దుఃఖమును సూచించునని శీల జీవ గోస్వామి వివరించింది. అట్టి దుఃఖము భగవంతుని ఆగమనంచే ఇప్పుడు తొలగినది. నాలుగవ శ్లోకం. అనంతరము శ్రీకృష్ణుడు ధర్మరాజునకు భీమునకు అదాభివందనము కావించను. అర్జునుని గట్టిగా ఆలింగనము చేసుకునను. కవల సోదరులకు సకుల నకుల సహదేవుల నుండి వందనములను గైకొనను. హాస్యం. బాహ్యమునకు శ్రీకృష్ణుడు పాండవులకు మేనభావం. వారిది బాబా భావమరుదుల సంబంధము వంటిది. ధర్మరాజు భీముడు బాహ్యమునకు శ్రీకృష్ణుని కన్నను పెద్దవారు కనుక ఆ దేవదేవుడు వారికి పాదాభివందనము కావించను. కాగా అతడు సమవయస్కుడగు అర్జునుని ఆలింగనము చేసుకునను. చిన్నవారు నకుల సహదేవుల నుండి వందనములను స్వీకరించను. కృష్ణ భక్తి భావనలో నున్నవారు పెద్ద సోదరునికి వందనమచ్చుకుట లేదా అతనిని ఆదరించుట పాపమని అనుభవరహితులకు భక్తులు కొందరు తలచుచుంటారు. కానీ పెద్ద సోదరునికి వందనము గావించుట పాపము కాదని శ్రీకృష్ణుని ఉపమానమును బట్టి మనకు ఇచ్చట నిర్ణయింపవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరు ఉన్నారమ్మా ఇంకా నెక్స్ట్? వెంకటలక్ష్మి మాతాజీ గాని, గోవింద కృష్ణ ప్రభు గాని, జగదమ్మ మాతాజీ ఉన్నారమ్మా? ప్రభుజీ నేను చదవలేదు. కుసుమ మాత చదువుతారమ్మా? సరే చదవండి. అయితే హరికృష్ణ ప్రభుజీ ఐదో శ్లోకం కదా ప్రభుజీ? ఐదమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. పాండవులు వనవధువు నిష్కళంకనగు ద్రౌపది ఉన్నత స్థానముపై ఆసీనుడై ఉన్నట్టు శ్రీకృష్ణుని చెంతకు నెమ్మదిగాను కొద్దిగా బిడియముతోను చేరినదే వందనములను కావించను. భాష్యము. ద్రౌపది శ్రీకృష్ణుని ఎడ ఎంత అనురక్తులనగా ఆమెయే కృష్ణ అని పిలువబడుచుండును. ఇది స్త్రీలింగ రూప నామము. కృష్ణుని ఎడ గల భక్తి కారణమున అర్జునుడు కూడా కృష్ణ అని పిలువబడను. అట్లే కృష్ణ చైతన్యోద్యమంలోని భక్తులు కూడా తరచుగా హరే కృష్ణులని పిలువబడుచుందరు. అనగా కృష్ణ భక్తులను కృష్ణుని నామముతో పిలిచడి ఆచారము మిగులు పురాతనమైనదిగా గోచరించుచున్నది. ఆరో శ్లోకము. సాత్యకి కూడా పాండవులచే స్వాగతమును పడసి పూజితుడైనంతట ఆసనమును అనుగ్రహించను. ఇతర కృష్ణానుచారులు కూడా తగిన రీతిగా పూజితులై వివిధ ఆసనములను స్వీకరించిరి. ఏడో శ్లోకము. పిదప శ్రీకృష్ణుడు తన మేనత్తయగు కుంతీదేవిని చూచుట లేకేగి ఆమెకు నమస్కరింపగా ప్రేమార్థ నయనములతో ఆమె అతనిని ఆలింగనము చేసుకొనెను. ఆ దేవదేవుడు ఆమెను ఆమె కోడలగు ద్రౌపదిని క్షేమ సమాచారము నడిగెను. వారు కూడా ద్వారక ఎందరి బంధువుల క్షేమమును గురించి అతనిని అడిగిరి. భాష్యము. ఆసనముపై కూర్చుని ఉన్నట్టు శ్రీకృష్ణుడు తనను చూచుటకై మేనత్తయగు కుంతీదేవి పరమాశక్తితో అరుదించుటను గాంచెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దర్శించారు. అప్పుడు ఆ దేవదేవుడు వెంటనే లేచి ఆమెకు ఎదురేగి నమస్కరించెను. అమితమగు ప్రేమతో కన్నులు ఆర్ధములు కాగా ఆమె అతనిని ఆలింగనము చేసుకుని శిరమును మూర్కొనెను. ఎనిమిదో శ్లోకము. ప్రేమ విహ్వాలమై
కంఠము గద్గద మగు చందగా నేత్రములు అశ్రువపూర్ణములు కాగా కుంతీదేవి తనకు తన పుత్రులకు కలిగిన పలు కష్టములను గుర్తు తెచ్చుకొనెను. ఆ విధముగా ఆమె భక్తుల కష్టములను తొలగించుటకు వారి ఎదుట ప్రత్యక్షమయ్యేడి శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. 9వ శ్లోకం. కుంతీదేవి పలికెను, కృష్ణ నీ బంధువుల మమ్ము నీవు గుర్తు చేసుకునినప్పుడే మమ్ము చూచుటకు నీ సోదరుని పంపి సనాతులను చేసినప్పుడే మా క్షేమము నిత్యమైనది. 10వ శ్లోకము. సకల జగత్తునకు శ్రేయోభిలాషివి పరమాత్ముడవు కనుక స్వపర ప్రాంతి నీకెన్నడూ లేదు. అయినను నిన్ను నిరంతరము స్మరించు వారి హృదయములలో వసించుచు వారి క్లేశములు నన్నింటినీ నీవు తొలగించెదవు. భాష్యము, బంధువుగా తనతో అనురాగపూర్వకముగా వర్తించినప్పటికీ శ్రీకృష్ణుడు విశ్వశ్రేయోభిలాషిగా తన స్థానముతో రాజీపడుట లేదని బుద్ధిమంతురాలకు కుంతీదేవి చెడ తెలుపుచున్నది. అనగా భగవానుడు పక్షపాతము చూపడు. ఈ విషయమే భగవద్గీత 9:29 యందు సమోహం సర్వభూతేషు నేను సర్వుల ఎడ సమభావమును కలిగి ఉందను అని శ్రీకృష్ణ భగవాన్ చే చెప్పబడినది. భగవానుడు సకల జీవులతో వినిమయము కావించినను అతన్ని గాఢముగా ప్రేమించువారు ఆ దేవదేవుని ప్రత్యేకాసక్తిని చోరుగొనుదరనుట సహజమే. ఏలైనా వారికి భగవంతుడు తప్ప అన్యం ఏది అను అక్కరలేదు. 11వ శ్లోకం. హరికృష్ణ అందరూ అయిపోతే నేను కూడా చెప్తాను. ఓకే ప్రభు, ఒక్క ప్రభు ఇంకొక ఫస్ట్ రౌండ్ మళ్ళీ తిరగగానే మీకు ఇస్తా ప్రభు. ఓకే సరే. 11వ శ్లోకం. ధర్మరాజు పలికిన, ఓ అధీశ్వర యోగులకైన దుర్దశుడు నిన్ను దర్శించుటకు మూడులమగు మేమెట్టి పుణ్యకార్యములు అనురించుతమో ఎరుగము. 12వ శ్లోకం. తమతో కలిసి ఉండుటకు ఆజులుచే అభ్యర్థింపబడిన వాడై ఆ దేవదేవుడు పురవాసులకు నయనానందము కలిగించుచు వర్షకాల మాసంలోని ఇంద్రప్రస్థము నందే ఆనందముగా గడిపను. హర్షి, ఈ శ్రీమద్ భాగవతం పఠించు వారు సాధ్యపడినచో కావ్యమయమగు ఈ సంస్కృత శ్లోకమును చక్కగా ఉచ్చరించుటకు ప్రయత్నించవలెను. 13:14. శత్రువీరులను దూనమాడి అర్జునుడు ఒకనాడు కవచమును ధరించి కపిలధ్వజము కలిగిన రథమునెక్కి గాంధీవమునను రెండు అక్షయ తూణీరములను తీసుకుని వేట నిమిత్తము కృష్ణునితో కూడి క్రూర మూరగములు నిండి ఉన్నట్టు మహావనమునకు వెళ్ళలేను. భాష్యం, ఈ సంఘటన దహనము తరువాతనే జరిగి ఉండవచ్చు. అలాగే ఈ ఆ సందర్భమును పొందినట్టి గాంధీవాద ఆయుధములనే అర్జునుడు ఇప్పుడు ఉపయోగించుచున్నాడు. హరే కృష్ణ. 14:15. సదుద్ధనమా. హరే కృష్ణ. 15వ శ్లోకము. అరణ్యమునందు అర్జునుడు పులులను శోకరములను మహిషమును రురువులను శరభములను గవయములను ఖడ్గ మృగములను నల్లజింకను కుందేళ్లను ముళ్ళపందులను తన బాణములతో సంహరించను. 16వ శ్లోకం. పర్వదినమున యజ్ఞములో సమర్పించుటకు యుక్తమగు మృత జంతువులను సేవకులు ధర్మరాజు చెంతకు తీసుకుని వెడలిరి. విదప, అర్జునుడు అలసిన వాడై దప్పికగొని యమునా తీరమునకు వెడలెను. భాష్యము, పలు ప్రయోజనముల కొరకు క్షత్రియులు అరణ్యములో వేటాడుదురని శ్రీల ప్రభుపాదులు వారు తరచుగా వివరించి ఉండిరి. యుద్ధ కళను అభ్యసించుట మానవులకు ప్రమాదకరమైన క్రూర జంతువుల సంఖ్యను అదుపులో ఉంచుట వైదిక యజ్ఞముల కొరకు పశువుల నొసగుట వంటివి అట్టి ప్రయోజనములు. వధింపబడిన జంతువులకు యజ్ఞ బలముచే నూతన జన్మము వసగబడినది. యజ్ఞ పురోహితులకు ఇప్పుడు అంతటి శక్తి లేదు కనుక యజ్ఞములు కేవలము పశువదగా మారిపోయినవి. అందువలన అవి నిషేధింపబడినవి. ఇట్టి ప్రామాణిక మగు వేట నియమములను దుర్వినియోగపరిచినందులకు ప్రాచీన బరిహిని నారదముని తీవ్రముగా మందలించుటను శ్రీమద్ భాగవతములోని 4వ స్కందములో మనము గాంచవచ్చును. నిజముగా ఆ రాజు ఇష్టమైన విషయం పేరిట జంతువులను క్రూరముగా వధించడి నవీన వేటగాంత్రవలే అయ్యను. 17వ శ్లోకం. కృష్ణులు ఇరువురు అచట స్నానము చేసిన పిమ్మట నిర్మలమగు నదీ జలమును త్రాగిని. విదప,
ఆ మహారథులు చంతరే చరించుచున్నట్టి సుందరియగు కన్యను గాంచిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 18వ శ్లోకం. సుందరమైన పిరుదులను, చక్కని దంత పంక్తిని, రమణీయమగు ముఖమును కలిగిన ఆ అసాధారణ యువతి చెంతకు మిత్రుడు పంపగా అర్జునుడు వెడలి ఆమెను ఇట్లడిగాను. భాష్యము. ఆ కన్య యొక్క ప్రగాఢమగు భక్తిని అర్జునుడు తెలుసుకొని రావాలనని శ్రీకృష్ణుడు భావించాను. ఆ విధముగా అతడు ప్రాథమిక విచారణ చేయమని అర్జునుని అడిగాను. 19. ఓ సన్నని నడుము కలదానా, నీవెవరవు, ఎవరి పుత్రికవు, ఎచ్చట నుండి వచ్చితివి, ఇచ్చట నీవేమి చేయుచున్నావు, నీవు ఉత్తమ భర్తను పొందగోరి అన్నట్లు నేను తలత్తును. ఓ సుందరి, ఈ వివరములన్నింటినీ నాకు చెప్పు. శ్రీ కాళింది పలికెను. నేను సూర్యదేవుని పుత్రికను. పరమశ్రేష్ఠుడు, పరమోదారుడు నేను విష్ణు భగవాను పతిగా పొందగోరిన దానని నేను కఠోరమగ తపస్సును నరించుచున్నాను. భాష్యము. విష్ణు భగవానుడు సకల వరములకు మూలమైనందున అతడే పరమపతి అనియు, తన పత్ని యొక్క సమస్త కోరికలను అతడు తీర్చగలడనియు కాళింది చక్కగా ఎరగవలెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. 21. శ్రీనివాసుడు అతనిని తప్ప వేరొకరిని నేను పతిగా స్వీకరింపను. దేవదేవుడు అనాథాశ్రయుడు నగు ఆ ముకుందుడు నా ఎడ ప్రసన్నుడగుగాక. భాష్యము. సుందరియకు కాళింది ఇచ్చట కొంత సందేహమును వెలిబుచ్చుచున్నది. విష్ణుని తప్ప అన్యుని భర్తగా స్వీకరింపనని ఆమె నొక్కి చెప్పినది. అనాథులకు వారికి అతడే ఆశ్రయమని కూడా ఆమె పలికినది. తాను అన్యాశ్రయమును స్వీకరింపదు కనుక శ్రీకృష్ణుడే తప్ప ఆమెకు ఆశ్రయము నొసగవలెను. తుష్యతామే మేస భగవాన్. ఆ దేవదేవుడు నాయుడు ప్రసన్నుడగుగాక అని ఆమె పలికినది. ఇది ఆమె ప్రార్థన. కాళింది ఏకాంత స్థానమున వసించి ఉన్నట్టు నిస్సహాయురాలకు యువతి అయినప్పటికీ భీతురాలు కాలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. కృష్ణుని ఎడాయిట్టి దృఢమైన భక్తి శ్రద్ధలే ఆదర్శనీయమగు కృష్ణ భక్తి భావనము. కాళింది కోరిక త్వరలోనే తీరనున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ సుధామాతాజీ ఉన్నారమ్మా? చదువుతున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. 22వ శ్లోకము. నా పేరు కాళింది. యమునా జలములలో నా తండ్రి నా కొరకు నిర్మించిన భవనములో నేను వసించును. అచ్యుతుని కలుసుకొనున్నంత వరకు నేనచట వసించగలను. భాష్యం. కాళింది సాక్షాత్తుగా సూర్యదేవుని ప్రియపుత్రిక కనుక ఆమెను కలత పెట్టుటకు ఎవడు సాహసింపగలడు? పూర్వకాలములో మహాత్ములచే మొనరింపబడినట్టి చక్కని ఆధ్యాత్మిక విధానములను ఈ సంఘటనల నుండి మనము తెలుసుకొనవచ్చును. ప్రాపంచిక ప్రేమ వ్యవహారములలోని నామమాత్ర ప్రేమ వలె కాక కృష్ణుని యెడ కాళిందిని గల ప్రేమ విశుద్ధము పరిపూర్ణమునై ఉన్నది. కాళింది కోమల యువతి అయినను శ్రీకృష్ణుని వివాహమాడవలనడి ఆమె సంకల్పము ఎంత దృఢముగా నుండెనగా యమునా జలములలో ఆమె తన తండ్రిచే ఒక భవనమును తన కొరకు నిర్మింపచేసుకొనినది. తన ప్రియుడు వచ్చినంత వరకు ఆమె అచటే కఠోరమగు తపస్సును చేయగోరినది. 23వ శ్లోకం. సుఖదేవ గోస్వామి పలికెను. అర్జునుడు ఈ వృత్తాంతమును దానిని అదివరకే ఎరిగి ఉన్నట్టి వాసుదేవునకు తెలుపగా ఆ దేవదేవుడు అంతటా కాళందిని రథముపై ఎక్కించుకుని ధర్మరాజు చెంతకు వెళ్ళెను. 24వ శ్లోకం. పూర్వము జరిగిన ఒక సంఘటనను వివరించుచు సుఖదేవ గోస్వామి పలికెను. పాండవుల అభ్యర్థనంపై శ్రీకృష్ణుడు పరమాద్భుతము విచిత్రమునైన నగరమును వారి కొరకు విశ్వకర్మచే నిర్మింపజేసెను. భాష్యము. కాండవ వన దహనమునకు పూర్వమే, అనగా శ్రీకృష్ణుడు కాళిందిని పత్నిగా పొందుటకు పూర్వమే ఆ నగరము నిర్మింపబడినని శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పేర్కొనిది. 25వ శ్లోకం. భగవానుడు తన వారి ప్రీత్యర్థము ఆ నగరమునందే కొంతకాలము వసించెను. ఒక సందర్భమున ఆ దేవదేవుడు కాండవ వనమును అగ్నికి కానుకగా వసగోరిన వాడై అర్జునునకు రథసారథి అయ్యాను. భాష్యం. శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి ఉన్నప్పుడు జరిగిన సంఘటనల క్రమమును
శ్రీల దేవ గోస్వామి వివరించెను. తొలత కాండవ వనమును దహింపబడినని, పిదప కాళింది లభ్యమయ్యనని, తరువాత నగరము నిర్మింపబడినని, ఆ పిదప సభాభవనము పాండవులకు కానుకగా ఇవ్వబడినని ఆయన తెలిపి. 26వ శ్లోకం. రాజా శారద స్వరూపులైన మాతాజీ ఉన్నారమ్మా, సరే పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 26వ శ్లోకం. రాజా అగ్నిదేవుడు ప్రసన్నుడై అర్జునునకు ధనస్సును, తెల్లని గుర్రముల సమూహమును, రథమును, రెండు అక్షయ అస్త్రములచే దేదెంపును దాలనట్టి కవచము. 37వ శ్లోకం. మయ దానవుడు అర్జునుచే అగ్ని నుండి రక్షింపబడినంతట ఒక సభాగృహమును ఒక తన మిత్రుడగు అతనికి కానుకగా ఇచ్చెను. దాని అందే తదనంతరము దుర్యోధనుడు జలమును స్థలముగా పొరబడి ఉండెను. 28వ శ్లోకం. పిమ్మట శ్రీకృష్ణుడు అర్జును నుండి ఇతర బంధుమిత్రుల నుండి సెలవును గైకొని సాత్యకాది పరివారముతో కూడి తిరిగి ద్వారకకు వెడలెను. 29వ శ్లోకం. పరమ మంగళమయుడవు భగవానుడు పిమ్మట ఋతుచంద్ర లగ్న సూర్యాదుల స్థితి శుభకరముగా ఉన్న రోజున కాళిందిని వివాహమాడి తన వారికి పరమానందమును కలుగజేశాను. 30వ శ్లోకం. విందుడు అనువిందుడు అను అవంతిపుర రాజులు దుర్యోధనునికి అనుయాయులయ్యుండిరి. తమ సోదరి మిత్రవింద శ్రీకృష్ణుని ఏడ అనురక్తురాలైనను, స్వయంవరమున ఆమె ఆ దేవదేవుని వరించరాదని వారు నిషేధించిరి. భాష్యము. కురు పాండవుల నడుమ వైరము ఎంత ప్రబలముగా నుండెనగా దుర్యోధనుని ఎడ గల స్నేహము వలన మిత్రవింద సోదరులు తమ సోదరి శ్రీకృష్ణుని భర్తగా వరించరాదని నిషేధించిరి. 31వ శ్లోకం. ముందుకెళ్ళామా, వరలక్ష్మి మాత్ర చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. 31. రాజా మేనత్తయగు రాజాదిదేవి పుత్రిక అయిన మిత్రవిందను శ్రీకృష్ణుడు విరోధి రాజుల సమక్షంననే బలవంతంగా అపహరించను. 32. రాజా పరమ ధార్మికుడగు కోసల రాజు నగ్నజిత్తునకు సత్య లేదా నాగ్నజితి అను నామము కలిగిన అందమైన పుత్రిక ఉండెను. 33. ఆ రాకుమారిని వివాహము చేసుకొనగోరేడి రాజులు తీక్ష్ణ శృంగములను కలిగిన 7 వృషభములను అనచనిదే ఆమెను వివాహమాడ జాలకుండిరి. ఆ వృషభములు పరమ దుష్టములు, అనపరానివి, వీర గంధమునైనను సహింపజాలనివి అయి ఉండెను. 34. వృషభములను జయించిన వానికే కన్య లభ్యమవునని వినినంతటా వైష్ణవుల స్వామియగు శ్రీకృష్ణ భగవానుడు గొప్ప సైన్యమును తీసుకొని కౌసల్యపురమునకు వెడలెను. 35. శ్రీకృష్ణుని గాంచి అతి ప్రసన్నుడైన కోసలరాజు తన ఆసనము నుండి లేచి ఆసనాది ఉపచారములతోనూ పలు కానుకలతోనూ అతనిని అర్చించెను. శ్రీకృష్ణుడు కూడా ఆ రాజును ఆదరంతో అభినందించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదన ప్రభుజీ. హరే కృష్ణ. 36వ శ్లోకం. రాకుమారి తనకు ఇష్టమగు వరుడు అరుదెంచుటకు గాంచినంతటా రమాపతియగు అతనిని వెంటనే పొందగోరినదై, ఇతడే నాకు పతియగు గాక, నేను ప్రతి వ్రతపాలనము చేసిన దానినైనచో అగ్నిదేవుడు నా ఆశలను ఈడేర్చుగాక అని ప్రార్థించను. 37. లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు, వివిధ లోకపాలురు అతని పాదపద్మరజమును తన శిరముపై ధరింతురు. తాను సృజించిన ధర్మమును రక్షించుటకై అతడు ఆయా సమయంలో లీలావతారములను ధరించి చుండును.
అట్టి దేవదేవుడు నా ఎడ ఎట్లు ప్రసన్నడగును. 38. నగ్నజిత్తు ఆ దేవదేవుని తొలత యథావిధిగా అర్చించి పిదప అతనితో, నారాయణ జగత్పతి, నీవు ఆత్మానంద పూర్ణుడవు కనుక అల్పుడునగు నేను నీకేది ఉనరింపగలను అని పలికెను. 39. సుఖదేవ గోస్వామి పలికెను, కురునందన, భగవానుడు ప్రసన్నుడై ఆసనము స్వీకరించిన పిమ్మట నవ్వి మేఘ గంభీర స్వరముతో రాజుతో ఇట్లు పలికెను. 40. దేవదేవుడు పలికెను, ఓ నరపాలక, ధర్మపాలకుడకు క్షత్రియుడు యాచించుటకు పండితులు నిందింతురు. అయినను నీతో చుట్టరికమును గోరిన వాడినై నీ పుత్రికను అడుగుచున్నాను, కానీ నేను ఎటువంటి శుల్కమును ఇవ్వను. 41. రాజు పలికెను, సకల దివ్య గుణ సకల దివ్య దివ్య గుణదామ దాముడువగు నీకన్నను ఉత్తమ వరుడు నా పుత్రికకు ఎవడు లభింపగలడు? స్వయముగా లక్ష్మీదేవియే నీ దేహమునందు వసించుచు ఎట్టి కారణం చేతను నిన్ను వీడుకున్నది. 42. కానీ ఓ సాత్వత ప్రధానుడా, నా పుత్రికకు తగిన వరుణి నిశ్చయించుటకై వరుల పరాక్రమమును పరీక్షించుటకు ఒక నియమమును పూర్వము ఏర్పాటు చేసితిమి. భాష్యము: ఈ పరీక్షను పెట్టుటలో రాజు యొక్క అసలైన ప్రయోజనము శ్రీకృష్ణునే తన అల్లుడిగా పొందగోరుటాయని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు తెలిపిరి. ఏలైనా కేవలము అతడే వృషభములను అనచగలిగి ఉన్నాడు. ఇటువంటి పరీక్ష లేనిదే తన పుత్రికను పరిణయమాడుటకు వచ్చినట్టు పలువురు రాకుమారులను రాజులను త్రోసిపుచ్చుట నగ్నజిత్తును మిగులు కష్టమయ్యేది. హరే కృష్ణ. హరే కృష్ణ. 43. ఓ వీరుడా, ఈ 7 క్రూర వృషభములు ఎంత మాత్రము లొంగరానట్టివి. ఈ పలువురు రాకుమారుల అంగముల భగ్నమునొచ్చి వారిని పరాజితం చేసి. 44. ఓ యదునందన శ్రీపతి, వీటిని నీవు అణిచిన చో నిత్యముగా నా పుత్రిక అభీష్టమగు వరుడవు కాగలవు. 45. ఈ నియమము నిండినంతట శ్రీకృష్ణుడు తన వస్త్రము బిగించి 7 రూపములను పొందినవాడే ఆ వృషభములను అవలీలగా అణిచివేసిన 7 వృషభములను అవలీలగా ఓడించుట కొరకే కాక ఇతర రాణులతో పోటీ పడవలసిన అవసరం లేదని రాకుమారి శక్తికు చూపుట కొరకే శ్రీకృష్ణుడు 7 రూపములలోనికి విస్తరించని శ్రీల శ్రీధర గోస్వామి శ్రీధర స్వామి వ్యాఖ్యానించడు. ఆ దేవదేవుడు రాణులందరితో ఏకకాలంలో విహరించగలడు. 46. గర్భము నశించినవి, పరాక్రమము కోల్పోయినవి నవ్వు వృషభములను సౌరి త్రాళ్లతో బంధించి నాలుడు కొయ్య వృషభములను లాగునట్లుగా వాటిని లాగి. 47. పరమ ప్రీతుడు అతి విస్మితుడు అయిన నగ్నజిత్తు పిదప తన కుమార్తెను శ్రీకృష్ణుకు వసగడు. యోగ్యురాలకు ఆ కన్యను దేవదేవుడు యథావిధిగా పరిణయమాడు. భాష్యము: భగవానుడికి అనుగుణమైన అద్భుతం ఒక దివ్య గుణములు కలిగి ఉన్న కారణమున సుందరిగా రాకుమార్తె శ్రీకృష్ణుకు తగిన వధువని సదృశి అను పదము సూచించును. తన జీవితంలో అకస్మాత్తుగా జరిగినట్టు పలు అద్భుతమగు సంఘటనల పట్ల నగ్నజిత్తు నిశ్చయముగా పరమ విస్మితుడయ్యనని విస్మిత అని పదము సూచించునని జీవ గోస్వామి తెలిపి. 48. రాకుమారికి శ్రీకృష్ణుడే ప్రియపతిగా లభించినందులకు రాజపత్నులు పరమానందము పొందిరి. పరమోత్సవం అచకం వెలువేసారు. 49. గీతవాద్యములో బ్రాహ్మణుల ఆశీర్వచన వాక్యులతో పాటుగా శంఖములు భేరీలు ఆనకములు మ్రోగిరి. స్త్రీ పురుషులు ఆనందముతో నిండిన వారై చక్కని వస్త్రములు పుష్పమాలలను ధరించు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు చదువుతారా ప్రభు? చంద్రమౌళి ప్రభు. సరే ప్రభు. హరే కృష్ణ. 50-51. మహాశక్తి సంపన్నుడగు మహాసంపన్నుడగు నగ్నజిత్తు సగ్నజిత్తు 10,000 ఆవులను కంఠమున స్వర్ణాభరణములను దాల్చిన వారు చక్కని వస్త్రాలంకారులు అగు 3,000 మంది దాసీలను 9,000 ఏనుగులను ఏనుగుల సంఖ్యకు 100 రెట్లు సంఖ్యలో రథములను రథముల సంఖ్యకు 100 రెట్లు అశ్వములను అశ్వ సంఖ్యకు 100 రెట్లు భృత్యగణమును వరకట్నంగా ఇచ్చాను. 52. శ్లోకం. అనురాగంతో ఉదయం ద్రవించిన కోసలరాజు వధూవరులను రథమునెక్కించి పిదప గొప్ప సైన్యంతో పాటు వారిని సాగనంపెను. 53. శ్లోకం. స్వయంవరమున పాల్గొన్నట్టి అసహిష్ణులకు రాజులు జరిగినది విన్నంతన వధువును
గొనిపోచున్నట్టి శ్రీకృష్ణుని నేను మార్గమధ్యమున ఆపుటకు యత్నించిరి. కానీ పూర్వము వృషభములు వారి బలమును భగ్నమనొచ్చినట్లుగా ఇప్పుడు యదువీరులు వారి బలమును హరించిరి. 54 శ్లోకం. మిత్రుడకు శ్రీకృష్ణునికి ప్రీతిని కలిగించటకు సదా ఉత్సవమును చూపెడి గాంధీవధారి అర్జునుడు దేవదేవునిపై అస్త్రవర్షమును కురిపించడి ఆ విరోధులను సింహము క్షుద్ర జంతువులను తరిమివేసినట్లుగా తరిమివేసాను. 55 శ్లోకం. యద్రు శ్రేష్ఠుడకు దేవకేశుతుడు పిదప కట్నమును సత్యను తీసుకుని ద్వారకు వచ్చి అచట సుఖముగా వహించాను. 56 శ్లోకం. భద్రకేకయు రాకుమార్తె శ్రీకృష్ణుని మేనత్త శృతకీర్తి యొక్క పుత్రికై ఉండెను. సంతర్ధ నాది సోదరులు భద్రను సమర్పించగా శ్రీకృష్ణుడు ఆమెను పరిణయం ఆడెను. 57 శ్లోకం. పిదప దేవదేవుడు మద్రరాజ పుత్రిక అగు లక్ష్మణ్ పరిణయం ఆడెను. అతడు ఒంటరిగా ఆమె స్వయంవరమునికి వెళ్ళి గరుడు దేవతల అమృతమును అపహరించినట్లుగా ఆ కన్యకను అపహరించను. 58 శ్లోకం. శ్రీకృష్ణుడు వీరితో సమానమగు వేల కొలది ఇతర భార్యలను కూడా పొంది ఉండెను. భౌమాసురిని వధించి దానిచే నిర్బంధించబడిన సుందరిమల్లను విడుదల చేసి ఆ దేవదేవుడు వారిని పొందెను. శ్రీమద్భాగవతం నందలి శ్రీకృష్ణుడు 5 రాజకన్యలను పరిణయం ఆడుట అను దశమ స్కందములోని 58 అధ్యాయమునకు శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీశ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీత మగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. ఆపుదాం అమ్మా. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తున్నా, లక్ష్మణ్ క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాం. సరేనా? అలాగే నాన్న, మీ పాయింట్స్ టు డిస్కస్, లేదంటే మన నరసింహాత పాడుతున్నాం. అలాగే నాన్న, వరకట్నం అనేది అప్పుడు శ్రీకృష్ణ కాలం నుంచే ఉందా ప్రభుజీ? అది వేరే వేరే రూపాల్లో ఉండేది ప్రభు. కాదు, ఉంది ఆయన కారణ జన్మలు దేవాదేవుడు కాబట్టి అలా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఇలా మారిపోయాయి. అప్పట్లోనే లవ్ మ్యారేజ్లు ఎత్తుకుపోవడాలు ఇవన్నీ ఉన్నప్పుడు అది కూడా అలా కాదు. వాళ్ళు కారణ జన్మలు, వాళ్ళంతా ఇతని కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కదమ్మా. అన్ని పెళ్ళిళ్ళు అమ్మాయిలు ఎత్తుకుపోయి చేసుకున్న పెళ్ళిళ్ళే కదమ్మా. అలాగే అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అలా చేసుకోకూడదు. మరి ఒక రోజు డిస్కస్ చేద్దాం దీని గురించి. అలాగేనమ్మా. నరసింహార్త ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడతారమ్మా? లేక పాడతారు. హరే కృష్ణ ప్రభుజీ. వేళ రుక్మిణీదేవి అపీరెన్స్ డేట్ కదండి? అవునమ్మా, రుక్మిణీ ద్వాదశి. వాళ్ళ మనకి కరెక్ట్ గా రుక్మిణి అయిపోయింది ఆ చాప్టర్. రుక్మిణి చాప్టర్ అయిపోయింది వాళ్ళ. మళ్ళీ మనకి నరకాసుర వధ తర్వాత మళ్ళీ రుక్మిణీదేవి మళ్ళీ 11 అధ్యాయంలో వస్తుంది, 11 క్యాంటోలో వస్తుంది అనుకుంటాను. లేదమ్మా, మళ్ళీ 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 రుక్మిణీదేవి సత్యభామ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన అంతా కూడా మనకి నెక్స్ట్ చాప్టర్ వస్తుంది అమ్మా. నరకాసురవధ కదా మరి, దాని తర్వాత చాప్టర్ వస్తుంది మళ్ళీ. రుక్మిణి కళ్యాణం చదివితే కళ్యాణం అవుతుంది అంటారు, నిజమేనా ప్రభుజీ? అంటారమ్మా, నిజమే. పిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అయితే రుక్మిణి కళ్యాణం చదివిస్తారు. పిల్లలే చదువుతారు వాళ్ళ బదులు చేత చదివిస్తారు. మరి ఇప్పుడు పిల్లలు అమెరికాలో అది ఉండడంలో ఇష్టం వచ్చినట్టు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఏదో చదివిడం కాదు, ఒకరి బదులు ఒకరు చెప్పడం అని కాదు, చదువుకోవాలి. ఈ రుక్మిణి కళ్యాణం అనేది భాగవతంలో పాట ప్రభుజీ? అంతే కదా, అంతే ప్రభు. రుక్మిణి కళ్యాణం భాగవతంలో భాగము, మళ్ళీ సెపరేట్ బుక్స్ ఉన్నాయి దాని మీద రుక్మిణి కళ్యాణం మీద. ఎవరు పాడుతున్నారు నరసింహారెడ్డి? చదివించాం ప్రభుజీ. ఎవరు చేద్దామా మీ పాప? మామూలుగా ఒక పండితులు ఎవరో వచ్చారండి రామాలయానికి వచ్చి భాగవత కథ చెప్పారు. చెప్పిన తర్వాత మా ఇంట్లోనే బస చేశారు ఒక వారం రోజులు. ఉంటే ఆయన చేత మా పాపకి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నావు అంటే నేను చదువుతానమ్మా రుక్మిణి కళ్యాణం అని ఓ రోజు కూర్చోబెట్టి పాపను కూర్చోబెట్టి చదివించారు కదమ్మా. పాప కూడా ఆయనే చదివారండి, ఆయనే చెప్పారు కదా.
కానీ పాప కూడా విన్నారు కదా కూర్చుని, పాపని కూర్చోబెట్టి అంత పూజ చేసి చక్కగా చాలా బాగా చేస్తారు. తర్వాత వెంటనే పెళ్లి వాళ్ళ బదులు మనం చదవడం కాదమ్మా, వాళ్ళు వినాలి, వాళ్ళు చదవాలి. అది బాగా అప్పట్లో మనం చేయించేవారు, అలాగే కంపల్సరీగా చేయించేవారు. పెళ్లి అవుతుంది అవ్వకపోయేదని కాకపోయినా కూడా చేయించేవారు. అది చేయించారు చిన్నప్పుడే కదమ్మా, అప్పట్లోని పిల్లల చేత ఇవన్నీ కూడా. అంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా చదవచ్చు ప్రభు? లేడీస్ చేత చదివిస్తారు. పాడమంటారా? మీరు పాడండి అమ్మా, భారతీయ మాతాజీ పాడండి. స్క్రీన్ మీద పెట్టడం కుదరదా ప్రభుజీ? నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీ పోరక్షః శిలటంకానఖలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహో బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం చరణాం ప్రపచ్యే తవ కరకమలవరే నాఖ అద్భుతశృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగా కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ నేతై గౌర్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నేతై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నేతై గౌర హరి బోల్ జయ ప్రహ్లాద్ మహారాజ్ కి జయ శ్రీల ప్రభుపాద్ కి జయ అనంతగోటి వైష్ణవ భక్త బృందా కి జయ నరసింహదేవ్ కి జయ హరే కృష్ణ ప్రభుజీసేవ్ నాన్న క్లాసు మొన్న ఆదివారం ఎక్కువ మంది రాలేదు మరి కాపితే అయిందా. Okay.